ఆర్టికల్ త్రీ సెవెంటీ మొదటి ఫ్రేమ్ నుంచే ఒక అద్భుతమైన చిత్రం కథనంని ఆరు విభాగాలుగా ఒక్కొక్క విభాగానికి అందులోని లక్ష్య సాధన గురించి చెప్పి ప్రతి విభాగానికి అది మొదట్లోనే మనకి చెప్పి మన దృష్టి ప్రక్కదో పడకుండా ఆ కార్యసాధనపైనే ఉంటుంది ఈ చిత్ర కథాకథనం మాటల రచయితలను చాలా బాగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఈ చిత్రం రాజ్యాంగ చట్టాల గురించి చర్చ అది మరీ తికమక్క పెట్టకుండా చాలా సులభంగా సాధారణ మనుషులకు కూడా అర్థమయ్యేలా చేశారు ఇది కేవలం పొలిటికల్ థ్రిల్లర్ మాత్రమే కాదు ఇది నిజ సంఘటనల ఆధారంగా తీసుకుని ఒక కల్పిత మిలిటరీ యాక్షన్ తో కూడి ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా మలిచారు దీనివల్ల కథనం సాగే విధానంలో రాజకీయ సైనిక ఈ రెండు ఎత్తుగొడలతో మనకి ఉద్వేగపూరితంగా చెప్పసాగారు ఇంకా బలమైన భావోద్వేగాన్ని కలిగించడానికి ప్రధాన కథానాయికిన యామి గౌతమ్ పాత్రకి వ్యక్తిగతంగా తన కుటుంబంలో జరిగిన ఒక నష్టం వల్ల మనం ఆ పాత్ర పట్ల ఇంకా ఎక్కువ మక్కువ కలిగేలా చేస్తారు చివరగా తను ఆత్మసంతృప్తి కలగడం వల్ల మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఎక్కడైతే తను ఇంకా చాలా మంది కోల్పోయారు అక్కడే మళ్లీ నెగ్గి చూపారు అందువల్ల ఈ చిత్రం ఇంకా రసవత్తంగా సాగిందనే చెప్పాలి ప్రధాన కథానాయికి అయిన యామి గౌతమ్ గారికి ప్రచారంలో అర్హత ఉండి పెద్దపీట వేశారు కానీ చిత్రం చూస్తే తెలుస్తుంది ప్రియమణి గారు కథ మొత్తం ఉంటారు ఈ కథనాన్ని మొత్తం నడిపించే సూత్రధారిగా కనిపిస్తారు చాలా మంది మర్చిపోయి ఉంటారు ఎందుకంటే జరిగి చాలా ఏలైంది కాబట్టి ప్రియమణి గారు ఒక జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నారని ఇందులో తన నటన పరిధి సత్తాను చాటుకున్నారు నిరాడంబరంగా ఆర్బాటం లేకుండా చిన్న ముఖ కదలికలతో అలానే మంచి ఆహార రీతితో చాలా బాగా చేశారు ముఖ్యంగా పీఎం సంక్షోభ సమయంలో తాను ధైర్యంగా ఉన్నట్లు బాగా చూపారు యామి గౌతమ్ పాత్ర ప్రీమన్ గారి పాత్రకు విరుద్ధంగా ఉంటుంది తను ఈ చిత్రానికి ప్రధాన కథానాయిక అలానే తన భావాలను ఆర్భాటంగానే ఎప్పుడూ చూపుతూ ఉంటారు తను ఈ పాత్రలో జీవించేశారంతే అద్భుతంగా చేశారు ఎంత బాగా చేశారంటే ఈ పాత్ర ఇంకా ఏ మగ కథానాయకుడు కూడా న్యాయం చేయలేడేమో అనంత గొప్పగా చేసి మెప్పించారు ఇప్పుడు మనం దూరదర్శన్లో వచ్చిన రామాయణంలో రాముడుగా నటించిన అరుణ్ గోవిల్ గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పాత్రను చేశారు ఆయన వేషధారణ మేకప్ అన్ని మోడీ గారికి చాలా దగ్గరగా ఉండేటట్లు చేశారు అలానే నటనలో కూడా ఒక నాయకుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటున్నట్లు చూపించారు ముఖ్యంగా మన మోడీ గారి గురించి ఇది మనం చూసింది విన్నది కాబట్టి చాలా ఓర్పు సహనంతో అందరి అభిప్రాయం విని కావాల్సి వస్తే ప్రశ్నలు అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఒక గొప్ప నాయకుడు వలె ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం ఇలా పెద్ద తెర మీద చూడడం ఆనందంగా ఉంది ఇన్ని మంచి పాత్రలున్నా తెర మీద కొంత సమయమే ఉన్న ఈ చిత్రంలో అసలైన మాస్ హీరో అంటే అది కిరణ్ కార్మర్కర్ గారిదే ఆయన మన ప్రియతమ గృహ మంత్రి అమిత్ షా గారి పాత్రను చేశారు ఆయన కనిపించినంత సమయము ఏదో ఒక తెలియని అదనపు ఉత్సాహం కలుగుతుంది ఆయన ఏం మాయ చేశారో కాని చూసే ప్రేక్షకులు ఈలలేసి అరిచేంత కుతూహలం కలిగించేలా చేశారు నాకు ఈల వేయడం రాదు కాని అరవడంతో సరిపెట్టుకున్నానంతే అంత అత్యుత్సాహం కలిగింది ఈ పాత్రకు ఇంకొక ప్రాధాన్యత ఉంది నేను ముందుగా చెప్పినట్లు ఈ చిత్రం రాజ్యాంగ చట్టాల గురించని ఈ పాత్ర సులభంగా వివరించేలా చేసి అందరికి అర్థమయ్యేలా చేశారు ఆర్టికల్ త్రీ చిత్రం చాలా వినోదాత్మక చిత్రం నిజ జీవితంలో చాలా ప్రాణ నష్టం కలిగి ఎంతో మంది త్యాగం చేసి ఉన్న మొత్తానికి ఈ చిత్రం ఈ ఆర్టికల్ ని రద్దు చేయడం గురించి కాబట్టి మనం కూడా సంబరం చేసుకున్నట్లే చూస్తాము దీనివల్ల వచ్చే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ విశ్లేషణాత్మకంగా కాకుండా చూస్తే ఈ చిత్రం కేవలం జరిగిన సత్కార్యాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ ప్రభుత్వం అది ఒక్క నెత్రుబొట్టు కూడా చిందించకుండా చేయడాన్ని కేవలం గుర్తు చేశారంతే ఈ చిత్ర నిర్మాత అనుజ్ దార్ గారు చెప్పినట్లు ఈ ప్రభుత్వానికి ఈ చిత్రం నుంచి ఏ సహాయమూ అవసరం లేదు మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి మరొక విశ్లేషణతో కలుద్దాం అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు